నమస్కారం. ఏవన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు లక్ష్మీ నాగ్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మరణించిన మాజీ ఎమ్మెల్యేకు అసెంబ్లీలో సంతాపం. దివంగత నేత రోసయ్య సేవలను కొనియాడిన సీఎం జగన్. పంజాబ్లో స్పష్టమైన మెజారిటీ దిశగా ఆప్. భగత్ సింగ్ ఊరిలో భగవంత్ మాన్ ప్రయాణం. నిర్మల్ కలెక్టరేట్ ముందు నిరసన. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్. విశాఖలో వినియోగదారుల హక్కుల దినోత్సవం. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సభ్యులు కొణిజేటి రోసయ్య మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ఐదుగురు సీఎంల వద్ద పనిచేసిన ఘనత ఆయనదన్నారు. విద్యార్థి నేత నుంచి సీఎం గవర్నర్ వరకు వివిధ స్థాయిల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారన్నారు. రాజకీయ చాతుర్యంతో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన దివంగత రోసయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు సీఎం జగన్. అందులో భాగంగా అధ్యక్ష విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి శాసనమండలి సభ్యుడిగాను శాసనసభ్యుడిగాను మంత్రిగాను ఎంపీగాను ముఖ్యమంత్రిగాను చివరికి గవర్నర్గాను ఆయన దీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగడం ఏ బాధ్యత నిర్వర్తించినా కూడా అందరికీ ఆదర్శంగా అందరూ కొనియాడే మనిషిగానే తాను ఉన్నాడు అధ్యక్ష. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద తాను మంత్రిగా పనిచేయడమే కాకుండా నాన్నగారి హయాంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం వారిద్దరి మధ్య కూడా చాలా మంచి సంబంధాలు కూడా ఉండేవి అధ్యక్ష. ఇద్దరు మంచి స్నేహితులుగా కూడా బాగా ఉండేవారు. అలాంటి రోషయ్య గారు ఇవాళ మన మధ్య లేకపోవడం ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సంతాపాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. విషయంగా ఈరోజు సంతాప తీర్మానం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ పెద్ద కొడుగ్గా పెన్షన్లు అందించారని అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. అర్హులైన వారికి దరఖాస్తు చేసిన 21 రోజుల్లో పింఛన్లు అందించిన ఘనత ఈ సర్కారుదేనని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్లు మంజూరు తీరును ఎమ్మెల్యే రోజా ఎండగట్టారు. అర్హత ఉందా లేదా అనేది వాలంటీర్ ద్వారా ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి అప్లోడ్ చేయడమే కాకుండా 21 రోజుల్లో ఆ కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం అది జగనన్నకే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం గతంలో చూసాం అధ్యక్ష 75 రూపాయలు ఇవ్వటానికి అష్ట కష్టాలు పడేవాళ్ళు. కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు చస్తే గాని ఆ పెన్షన్ తీసి ఇంకొకరికి ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పెన్షన్లు పెంచి లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేస్తుంటే అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము కూడా 1000 రూపాయలు ఇస్తామని పెట్టారే గాని వాళ్ళు అధికారంలో ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది అప్పుడెప్పుడు ఎందుకు వాళ్ళకి ఆ ఐడియా రాలేదనేది అర్థం కాలేదు అధ్యక్ష నాకు. సరే 1000 రూపాయలు పెట్టారు, మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తాను అనగానే వీళ్ళు కరెక్ట్ గా 6 నెలల ముందు వెంటనే 2 నెలల ముందు 4 నెలల ముందు వీళ్ళు కూడా ఇవ్వటం స్టార్ట్ చేశారు అధ్యక్ష. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదు,
ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతో చేశారో అది వాళ్ళకే తెలియాలి అధ్యక్ష ఆ విషయాన్ని అయితే ప్రజలు బాగా గుర్తించారు కాబట్టి వీళ్ళు చేసిన ఈ మ్యాజిక్ ని ఎవరు నమ్మకుండా ఇది మోసం అని వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళకి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం చూసాం వాళ్ళు ఉన్నప్పుడు వికలాంగులకి 1500 కి అర్హత ఉందా లేదా అనేది వాలంటీర్ ద్వారా ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే ఇమిడియట్ గా దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆప్ మున్ముందు మరింత మేర సత్తా చాటనుందని పంజాబ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ వెల్లడించారు పార్టీ విజయం నేపథ్యంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు సీఎంగా తాను రాజ్భవన్లో ప్రమాణం చేయబోవడం లేదని చెప్పిన మాన్ దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన భగత్ సింగ్ స్వగ్రామమైన ఖత్కర్ కలాన్ గ్రామంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు चन्नी साहब दोनों सीटा तो हार गए लिख के दिता सी ना केजरीवाल साहब दे भी 32 ने 64 हो गए दोनों दे सो वीरो जदों सच्चियां नीतां होण सच्चियां नीतां नूं मरादां हुंदियां ने सो जेड़े जिन्हां ने वोटां पाईआं उहनां दा धन्नवाद हैगा ही है जिन्हां ने आम आदमी पार्टी नूं वोटां नहीं पाईआं ਉਹਨਾਂ ਦਾ ਵੀ ਧੰਨਵਾਦ ਹੈ ਕਿਉਂਕਿ ਡੈਮੋਕ੍ਰੇਸੀ ਹੈ ਹਰੇਕ ਨੂੰ ਹੱਕ ਹੈ ਆਪਣਾ ਪੱਖ ਰੱਖਣ ਦਾ ਉਹ ਇਸ ਗੱਲੋਂ ਕਦੇ ਵੀ ਆਪਣੇ ਮਨ 'ਚ ਡਰ ਨਾ ਰੱਖਣ ਕਿ ਅਸੀਂ ਵੋਟਾਂ ਨਹੀਂ ਪਾਈਆਂ ਇਹ ਸਾਡੀ ਸਰਕਾਰ ਨਹੀਂ ਹੈਗੀ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਾਰੇ ਪੰਜਾਬ ਦਾ ਬਣੂਗਾ ਸਾਰੇ ਪੰਜਾਬ ਦਾ ਸੋ ਵੀਰੋ ਇਹ ਹੁਣ ਤੁਹਾਡੇ ਤੇ ਹੈ ਕਿਵੇਂ ਆਪਾਂ ਪੰਜਾਬ ਚਲਾਉਣਾ ਹੈ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਮੈਨੂੰ ਫਿਕਰ ਜਿਹੜਾ ਹੈ ਉਹ ਬੇਰੁਜ਼ਗਾਰੀ ਦਾ ਹੈ ਪਹਿਲੇ ਦਿਨ ਹੀ ਹਰੇ ਰੰਗ ਦਾ ਪੈਨ ਬੇਰੁਜ਼ਗਾਰੀ ਦੂਰ ਕਰਨ ਵਾਸਤੇ ਚੱਲੂਗਾ ਹੌਲੀ ਹੌਲੀ ਤੁਹਾਨੂੰ ਲੀਡਰਾਂ ਦੇ ਕਾਫਲਿਆਂ ਚੋਂ ਬਾਹਰ ਕੱਢਾਂਗੇ ਆਪਾਂ ਮੋਟਰਸਾਈਕਲ ਦੀ ਭੀੜ ਦੇਖ ਲੈਂਦੇ ਆ విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో జడ్పీటీసీ దొండ రామబాబు ఆధ్వర్యంలో నూతన బోరు ప్రారంభించారు మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు మసీదుకు వచ్చేవారికి తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సిఎల్జీ సంస్థ అధినేత సుధీర్ మహంతి 90,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారన్నారు సహాయం అందించిన ఆయనకు పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీలు కలిసి సన్మానించారు అందరికీ నమస్కారం ఈరోజు మరి విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం మేజర్ పంచాయతీ అయినటువంటి వడ్డాది గ్రామంలో మరి వడ్డాది జంక్షన్ పరిసరాల్లో ఉన్నటువంటి చేపలు మాంస దుకాణ సముదాయాన్ని రోడ్డు వెడల్పు వల్ల ఈ ప్రాంతానికి తరలించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరం కలిపి మరి వెంటనే వారికి నీటి వసతి అవసరం అని చెప్పి గౌరవనీయులు పూజ్యులు మరి గాజువాకు సంబంధించినటువంటి సిఎల్సీ అధినేత అయినటువంటి సుధీర్ మహంతి గారిని మరి వెళ్ళి రిక్వెస్ట్ చేయగా వారు సుమారు 90,000 రూపాయలు ఖరీచేసేటువంటి ఓ బోర్వెల్ని వారు మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఈరోజే వారి అబ్బాయి గారు రాణబాబు గారు వచ్చి మరి డెడికేషన్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ బోర్తో కలుపుకొని సుమారుగా ఈ ఏరియా అంతా కాకుండా ఈ ప్రాంతంలో సుమారు 200 పైచిలకు బోర్లు మరి నా ఆధ్వర్యంలో వారు ఇవ్వడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఇప్పుడు కూడా అన్నీ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంతోమందికి దాహత్వం తీరుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా ఆ మహనీయుడు మహంతి గారు ఎంతోమందికి భర్తలు తెచ్చిపోయినటువంటి వీడియోస్ అందరూ కూడా సుమారు 150 దాకా కుటుంబీషులు ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది అలాగే యూనిఫామ్స్ మధ్యాహ్నం భోజనాలు చేయడానికి ప్లేట్లు గ్లాసులు కూడా వారు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వడ్డాది పంచాయతీ నుంచి ఈ చేపల మాంసం దుకాణ సముదాయం వర్తకులు అందరి తరఫు నుంచి కూడా మరి మహంతి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి ఒక అపర భగీరథుడిగా ఇంత ప్రాగ్నిక సహాయం అందిస్తున్నటువంటి వారి సేవలు ఇప్పుడు కూడా మేము గుర్తించుకుంటామని ఆ ప్రభు దైవాల్లో వారి నిండు నూరేళ్ళు కూడా ఆయుధాలు ఉండాలని
నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ విశాఖ జిల్లా పాడేరులో డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గంగాధర్ నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి నాని జర్సింగి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తామల్ల సత్యనారాయణ. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ని వాళ్ళ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతకు 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పాదయాత్రలో అనేక బూటకపు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ హామీలన్నీ తుంగలతొక్కి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని మేము తీవ్రంగా దీన్ని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అలాగే అమ్మఒడి కూడా మరి మూడో విడత ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు. తక్షణమే మూడో విడత మరి అమ్మఒడి రిలీజ్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే వాటిని తొలగించి మరి పూర్తిగా ఈ యొక్క విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో అయితే ముఖ్యంగా మరి నాడు నేడులో అనేక పాఠశాలలు మరి రూపురేఖలు మార్చేస్తున్నాం అన్నారు. మరి ఇప్పటికే చాలా ఎంపీపీ స్కూల్స్ కానీ అలాగే జెపిటీ స్కూల్స్ కానీ చాలా కూడా ఇంకా చేయాల్సి ఉన్నాయి. తక్షణమే మిగతా స్కూల్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని నాడు నేడు రూపంలో తొందరగా కార్యాచరణ చేయాలని లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తామని దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులను కూడగట్టుకుని ఉద్యమం చేసి పోరాడతామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు తామల్ల సత్యనారాయణ. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అని వాళ్ళ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతకు 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పాదయాత్రలో అనేక బూటకపు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ హామీలన్నీ తుంగలతొక్కి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని మేము తీవ్రంగా దీన్ని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అలాగే అమ్మఒడి కూడా మరి మూడో విడత ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు. తక్షణమే మూడో విడత మరి అమ్మఒడి రిలీజ్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే వాటిని తొలగించి మరి పూర్తిగా ఈ యొక్క విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో అయితే ముఖ్యంగా మరి నాడు నేడులో అనేక పాఠశాలలు మరి రూపురేఖలు మార్చేస్తున్నాం అన్నారు. మరి ఇప్పటికే చాలా ఎంపీపీ స్కూల్స్ కానీ అలాగే జెపిటీ స్కూల్స్ కానీ చాలా కూడా ఇంకా చేయాల్సి ఉన్నాయి. తక్షణమే మిగతా స్కూల్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని నాడు నేడు రూపంలో తొందరగా కార్యాచరణ చేయాలని లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తామని దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులను కూడగట్టుకుని ఉద్యమం చేసి పోరాడతామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు తామల్ల సత్యనారాయణ. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ని వాళ్ళ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతకు 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పాదయాత్రలో అనేక బూటకపు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ హామీలన్నీ తుంగలతొక్కి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని మేము తీవ్రంగా దీన్ని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అలాగే అమ్మఒడి కూడా మరి మూడో విడత ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు. తక్షణమే మూడో విడత మరి అమ్మఒడి రిలీజ్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే వాటిని తొలగించి మరి పూర్తిగా ఈ యొక్క విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో అయితే ముఖ్యంగా మరి నాడు నేడులో అనేక పాఠశాలలు మరి
రూపురేఖలు మార్చేస్తున్నాం అన్నారు. మరి ఇప్పటికే చాలా ఎంపీపీ స్కూల్స్ కానీ అలాగే జెడ్పీటీ స్కూల్స్ కానీ చాలా కూడా ఇంకా చేయాల్సి ఉన్నాయి. తక్షణమే మిగతా స్కూల్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని నాడు నేడు రూపంలో తొందరగా కార్యాచరణ చేయాలని, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తామని, దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులను కూడగట్టుకుని ఉద్యమం చేసి పోరాడతామని సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపైన ఉందని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారులు సమన్వయ సమితి అధ్యక్షులు దామోదర అన్నారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ ఆవరణలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. వినియోగదారులు ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారులు ఏ వస్తువు కొన్నా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరి కిరాణం స్వచ్ఛంద సంస్థ తాపుల వెంకటరమణ, లక్ష్మణ్, శ్రీహరి, రమేష్ పాల్గొన్నారు. వారిని కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. కన్స్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వినియోగదారుల చైతన్య సదస్సుకు అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రామారావు గారు, అదేవిధంగా కృష్ణ వీరవరు చర్చించినా కూడా దాని మీద ఇంకా మనకు అనుమానాలు తీరవు. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రమే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి, కానీ అది అందరికి వర్తించదు, ఆ వర్గాలకు మాత్రమే వర్తిస్తారు. అట్లనే చాలా రకరకాల మహిళల చట్టాలు ఉన్నాయి, కేవలం వారికి మాత్రమే వర్తిస్తాయి. సో కాబట్టి భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, అవి అందరికి వర్తించవు. కానీ ఐపీసీ ఇండియన్ క్రిమినల్ కోడ్ భారతీయ శిక్షా సమితి ఒకటి, రెండవది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో, ఇవి రెండు మాత్రం భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా వర్తించేటువంటి చట్టాలు. చాలా విషయాలు దీంట్లో తెలుసుకోవాల్సింది, మీకు అర్థం కావాలి. వినియోగదారుల రక్షణ చట్టం అనేది పుట్టక ముందు నుండి వర్తిస్తుంది, అంటే కేవలం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రమే, చనిపోయిన తర్వాత కూడా వర్తించేటువంటి చట్టం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఏ చట్టం కూడా చనిపోయిన తర్వాత వర్తించదు. కానీ ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రం చనిపోయిన తర్వాత కూడా వర్తిస్తుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉద్యాన అభివృద్ధికి తోడ్పడతాయని ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో గోశాలలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. గోసేవ గోవిందుని సేవ అని ప్రతి ఒక్కరూ ఈ సేవ చేయాలని డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి డాక్టర్ దేవదాస్ దేశపాండే, మండల పశు వైద్యులు డాక్టర్ రాథోడ్, ఏడీ రామారావు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రాజశేఖర్, సుభాష్, గోశాల నిర్వాహకులు పవన్ కుమార్ పాల్గొన్నారు. ఒక 100 కోట్ల ఆదాయం ఉందనుకోండి, ఆ 100 కోట్ల ఆదాయాన్ని 200 కోట్లు ఎలా చేయాలా, 300 కోట్లు ఎలా చేయాలా? చెట్టి గారు, గోశాల నిర్వహణ అనేది చాలా కష్టమైన పని, అయినా కూడా ఆయన సొంత ఖర్చులతోటి ఇంత ల్యాండ్ ఏర్పాటు చేసి పశుగ్రాసాలు పెంచి పశువులు 100 పశువులకి వాటికి తిండి తిప్పలు వాటరు మేత అన్ని మందులు అన్ని ఖర్చు పెట్టాలంటే ప్రతి నెల కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. అయినా కూడా అది తన యొక్క అదృష్టంగా భావించి చాలా గొప్ప విషయం. మీ అందరి ముందు మన పవన్ శేట్ గారిని అభినందిస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అందిస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా గోశాల ఇన్ఛార్జ్ శ్రీ పవన్ శేఠ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు గారు, నారాయణగారు, మన పాడి పరిశ్రమ నుంచి మనకు వచ్చేసినటువంటి శాఖ అధికారులు, మనం అంతా కలిసి ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్యంగా ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనము ముఖ్యంగా టీకా కార్యక్రమం, సామూహిక టీకా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీకా అంటే గాలికుంటు వ్యాధి, తర్వాత గుండెవాపు వ్యాధి, తర్వాత జబ్బవాపు వ్యాధి, మూడు కలిసి ఒకటే వ్యాక్సిన్గా తయారు చేసిన
గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సిఐటియు ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. 16 సంవత్సరాల నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నామని, 2 సంవత్సరాల నుండి విధుల నుండి తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు కార్యదర్శి బొమ్మన సురేష్ డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాయిందర్ రాములు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేపడం జరిగింది. 2019 నుంచి ఇప్పటిదాకా ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక తెలంగాణ రాష్ట్రంలో విధుల నుంచి తొలగించడం జరిగింది. మిగతా రాష్ట్రాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ విధులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను 7000 మంది చిల్లర ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు 240 పైన ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఉద్యోగాలు ఇస్తామనే పేరుతోని ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ ఈరోజు ఉద్యోగాలు తొలగించే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షంలో సిఐటి గారి భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేయడానికి ఇంకా వెనకాడమని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ 2 సంవత్సరాల కాలం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడం వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఉపాధి లేక రోడ్లో పడే పరిస్థితి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలున్నాయి. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే విధులకు తీసుకోవాలి. నిన్న రోజున ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ ప్రకటన చేశారు. కానీ ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఒక మాట ఈరోజు అసెంబ్లీ సమావేశంగా ఈరోజు మాట్లాడడం జరగలేదు. కాబట్టి వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకోవాలి. అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ విధుల్లో ఉన్నారు. కాబట్టి మిగతా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి అత్తనే ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు విధుల్లో లేరు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ విధులకు తీసుకొని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని వాళ్ళని ఆదుకోవాలని ఈరోజు సిఐటిగా నిర్మల్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యువజన అధ్యక్షుడు సోమిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, బీఈడి కళాశాల విద్యార్థులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుక్కూరి రవి, లింగిశెట్టి నాగు, అశోక్, లోబిశెట్టి సాయి, నిఖిల్, సునీల్, నేమాల హేమంత్ పాల్గొన్నారు. కళాశాల సిబ్బందికి, అలాగే ఇక్కడ తోడుకుని వచ్చిన టిఆర్ఎస్ విభాగం అధ్యక్షులకు, వారికి ఈరోజు ప్రత్యేకంగా ఈ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి నిరుద్యోగులు ఎంతోమంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆశ ఇక్కడ ఇటు రీతిగా సఫలమవుతుందని చాలా సంతోషంగా ఉంది. ఈ నోటిఫికేషన్ బట్టి చాలామంది విద్యార్థులు ఇక్కడ ప్రత్యేకంగా బీఈడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ టీచర్కి సంబంధించినవన్నీ కాతి ఇల్లుక ఇంకొక సంవత్సరం అయితే ఇంకా వీళ్ళకి మంచి కలిసి వచ్చేది. కాతి వీరికన్నా ముందు వెళ్ళిన వారు ముందుగానే సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే అనేక మంది ఉద్యోగాలు ఉన్నాయి, ఇందులోనే కాక మెడికల్కి సంబంధించి అనేక డిగ్రీ బేస్ మీద ఉండే కొన్ని ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళు కూడా వాటి కోసం పోరాడి ప్రయత్నం చేసి ఆ ఉద్యోగాలు పొందుకుంటారని, ఈ విధంగా కేసీఆర్ గారు ఇటు ఈ విధంగా నిరుద్యోగులకు ఇటు శుభవార్త చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసు. ఈ పాలాభిషేకం చేయడానికి మేమందరం సమర్థమైనా ఈ విధంగా రానున్న రోజుల్లో కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం ఇలాగా నోటిఫికేషన్ ఇస్తే ప్రతి రాబోయే విద్యార్థులకు కూడా దీనికి ఉద్యోగాలకు అవకాశాలకి సుగమమైంది. కాబట్టి ఈ విధంగా కేసీఆర్ గారు చేసిన ఈ కార్యక్రమానికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. రాబోయే దినాల్లో కూడా ఇట్టి రీతిగా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా కోసకి మండలం బాలుర పాఠశాల మైదానంలో అంతర్జోనల్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఆధోని డివిజన్ వ్యాయామ ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరిగాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించారన్నారు. ఈ కార్యక్రమంలో పీడి ఖలీల్ అహ్మద్, నరసింహులు, వీరన్న, ఉమాపతి, శ్రీరాములు, భాష పాల్గొన్నారు. ఇది నిశ్చయం కాదు ప్రైస్ నేను కట్టాను.
ఎటువంటి క్రీడలన్నా కానీ మన కలీం సార్ గారు ఖచ్చితంగా మన గ్రామంలోనే జరిగేటట్లు జిల్లా వ్యాప్తంగా అధికారులందరినీ కన్వీన్ చేసి వాళ్ళందరినీ ఒప్పచెప్పి మన గ్రామంలో మారుమూల తోసి గ్రామంలో చెప్తున్నారంటే ఇది మన తోసి గ్రామానికే వన్నె తెచ్చిన మన కలీం సార్ గారికి మరొక్కసారి చెప్పడంతో అభినందన కోరుతున్నాం. అందరూ చెప్పారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని దేహ ఆరోగ్యాన్ని అలాగే మనలోన పోటీతత్వాన్ని పెంచుతాయి. ఆ పోటీ ఎలా ఉంటుందంటే క్రీడల్లోన ఆట పోటీల్లోన ఓటమి గెలుపులను ఎలా ఆస్వాదిస్తామంటే ముందు మీ చదువుల మీద కూడా మేము ఇలాగే ఉండాలని చెప్పేసి మీరందరూ ఆ పోటీతత్వం క్రీడల ద్వారా వస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన టూకో ప్లేయర్లు అందరూ మీరు ఎంతో కష్టపడి వచ్చి ఇక్కడ ఆటల్ని ఆడడానికి వచ్చారు. మీరందరూ ఓటమిలను గెలుపుల్ని రెండు ఆస్వాదించండి. రెండు మన మంచికే. ఈరోజు ఓటమి వస్తే రేపు గెలుపు వస్తుంది. ఈరోజు గెలుపు వస్తే రేపు ఇంకొక దగ్గర పోయి గెలవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మెదక్ జిల్లా రామాయంపేటలోని భారతమాత మందిరంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ ఆది జగద్గురువు రేణుకాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక శివాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర రామాయంపేటకు చేరనుందని ఆయన తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో సంగమేశ్వర్, ఎర్రముత్యాలు, మల్లేశం, రంజిత్ కుమార్ పాల్గొన్నారు. ప్రకారం సంస్థానం మటం పెంచుకున్నారు. మహాపాదయాత్ర బయలుదేరి 7/3/22 సోమవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రామాయణ శుక్రవారం నాడు 5 గంటలకు కళ్యాణ శుభ్ర వేదికలు చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి వారి ఉపన్యాసం ఉంటుంది, మరియు వారికి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా, ధర్మ బంధువులందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి స్కూల్కు ప్రహరీ గోడ లేక బందుబాపులకు అడ్డాగా మారుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆరోపించారు. మంచి గ్రంథాలయం, కంప్యూటర్లు ఉన్నాయని, కానీ పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. మరుగుదొడ్లకు వెళ్ళడము, ఇటువంటి కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. కాంపౌండ్ వల్ల ఎక్కువడం వల్ల ఈ గ్రామ ప్రజలు సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో ఇక్కడ విచ్చలవిడిగా రకరకాలైన అసభ్య కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రౌండ్లో మేము రోజు పొద్దున్న వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అసభ్యమైన పనులు ఏవైతే ఉంటాయో, ఆ తాగడము అవి ఇవన్నీ అవన్నీ శుభ్రం చేయడానికి మేము సరిపోతున్నాము. ఒక 1 అవర్ మేము దానికి కేటాయించాల్సింది. అది ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం పశువుల బెడద ఉంది, ఈ కాలనీ వాసులు, ఈ గ్రామస్థల యువకుల బెడద కూడా ఉంది. వీటన్నింటినీ మనం మాకు పరిష్కరింపబడాలంటే ఒకటే పరిష్కారం, కాంపౌండ్ వాళ్ళు మాకు ఉంటే మాది మాకు ఎంతో బాగుంటుంది మేము అనుకుంటున్నాం. మాకు కొత్త బిల్డింగ్ అనేది మేము 2018లో మేము ఇక్కడికి నేను వచ్చాను ఈ పాఠశాలకి. 2018లో నేను వచ్చినప్పుడు పాత బిల్డింగ్ మాత్రమే ఉండేది. అక్కడ పాత బిల్డింగ్ స్థానంలో ఈ కొత్త బిల్డింగ్ అనేది తయారైంది. అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. మేము వచ్చినప్పుడు 2019లో మాకు దీన్ని హ్యాండ్ఓవర్ చేశారు. చేసిన తర్వాత పైన పైఅంతస్తులో ఒక 2 రూమ్లలో ఇంకా కొంత మేజర్ రిపేర్ ఉంది. ఫ్లోరింగ్ చేయలేదు. ఫ్లోరింగ్ చేయకపోవడం వల్ల మాకు ఆ 2 క్లాసులు పనికి రాకుండా పోతున్నాయి, కుసుండబెట్టి రాకుండా పోతుంది, విద్యార్థులను వాడుకోకుండా అయిపోతుంది. అంటే
ఉన్నాయి, రెండు రూములు ఉన్నాయి, మాకు అవైలబుల్ ఉన్నాయి, కానీ పిల్లలను కుదిరబెట్టలేకపోతున్నాం. ఫ్లోరింగ్ లేదు, దాన్ని ఫ్లోరింగ్ లేకపోవడం వలన వాటిని వాడలేకపోతున్నాం. ఇక అప్పుడప్పుడు వాడాల్సి వస్తుంది. మెదక్ జిల్లా కొల్చారు మండలం రాంపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందని, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిన రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుందన్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించాలన్నారు. ఇప్పుడు కాలనీల మాకేం సరే పనులు లేవు, మోరు చక్కగా లేవు, సఫాయి చక్క మోరు తీస్తలేడు. మా ఇంటికే పెట్టి మేము కొట్టుకుంటున్నాము, చెత్త శతారం వస్తే మేము కొట్లాడుకుంటున్నాము. ఆ మోరు పంది కుక్కలు దొరుకుతున్నాయి, మోరల పిల్లలు పడుతుర్రు. మా పిల్లల మిత్రుల పొక్కలే పడ్డాయి మా పిల్లలకు. రెండు మూడు ఇద్దరు ముగ్గురు పిల్లలు పడ మా పిల్లలు కడుతున్నాం. మండలు వేసుకున్నాం, మండలు వేసుకున్న బండ్లకి చెత్త దొరికింది. చెత్త తత్తే చెత్త రాక కట్టి పెట్టి కూర్చుడు, అవి పెట్టి కూర్చుడు. మళ్ళీ మేము ఆ ఇంటి మురికొచ్చి నేను మురికొచ్చి మేము కూతుకుంటున్నాం. మా సర్పంచ్ ఏం సరిగ్గా పని చేస్తాడు, ఆయన పని ఏమి ఆయన చేసుకుంటుండు. ఇక మాకేం సరిగ్గా లేదు. మా కాలనీ మొత్తం మా చెత్త చెత్తనే మా సంసారాలు. ఇక చెప్తే పట్టించుకుంటే లేదు మమ్మల్ని. ఓట్ల అప్పుడేమో అవసరము అవసరం అవసరం అని ఇల్లు తిరిగి 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాను, ఇల్లు తిరిగి ఓట్లు తెప్పించుకోరు. ఓట్లు తెప్పించుకుని మనల్ని ఇక మన జాడు కొట్టేసారు. పైసలు ఇచ్చి వసిరు, పైసలు ఇచ్చి వేసిరని తిరుగుతుందిగా. వచ్చే మాకు ఇంటి ఉండేస్తలేదు, చేస్తే బండలు వేసుకున్నాం. బండ్ల కింద పది కుక్కలు దొరుకుతున్నాయి, పది కుక్కలు దొరి మొత్తం నీళ్ళు కట్టగట్టినట్టు అవుతున్నాయి. మాకు ఉండనే వస్తలేదు. ఆయన ఏం చేస్తున్నా, ఆయన దాన్ని ఏం చేస్తున్నా, మనం ఫైనల్ చేసుకున్నాం. 3 నెలలకు ఒకసారి కూడా రాడు మాకు. నెలకొకసారి మీరు ఎత్తుదారని కూడా అడగడం మాట్లాడు. నెలల గురించి అడగడు, నీళ్ళ గురించి అడగడు, ఈ మురిల గురించి అడగడు, ఏది అడగడు. ఎందుకు మేము గెలిపించే గెలిపేకెందుకు? మాతృత్వం మహిళలకు వరమన్నారు ప్రముఖ సినీ నటి ఇంద్రజ. సికింద్రాబాద్లో వంధ్యత్వ సమస్యలకు 49 అడ్వాన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ను ఆమె ప్రారంభించారు. అత్యాధునిక చికిత్స డాక్టర్ జ్యోతి ఆస్ట్రేలియా యూనివర్సిటీ సహకారంతో ఇది ఏర్పాటైంది. మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్పై 50% రాయితీ ఇస్తున్నట్లు డాక్టర్ జ్యోతి చెప్పారు. ఈ సందర్భంగా లోగోను ఇంద్రజ ఆవిష్కరించారు. లక్కీ డ్రా కూపన్స్ ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అనే ఫీల్డ్ టోటల్ గా కంప్లీట్ గా ఒక బిజినెస్ అని అయిపోయిన ఒక సిచ్యువేషన్ లో మనం అందరం బ్రతుకుతున్నాం. అయితే మనందరికీ బాగా తెలుసు, అందరూ ఈ సంతానం కలిగే ఈ ఒక ఫర్టిలిటీ సెంటర్స్ అంటారు కదండి, ఇవి ఇంకా చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. అలాంటి సందర్భంలో వీళ్ళు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, 50% డిస్కౌంట్, అది విమెన్స్ డే సెలబ్రేషన్ ఏ సెలబ్రేషన్, బట్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం. ఆ 50% డిస్కౌంట్లో కూడా వాళ్ళు తీసుకుంటున్న క్రైటీరియాస్ ఏంటని చూసారంటే, ఫినాన్షియలీ సౌండ్గా లేని వాళ్ళు. మేము ఇంత డబ్బులు పెట్టలేము కానీ మాకు పిల్లలు కావాలి అని వచ్చి ఒక చాలా ఒక యూనో చూస్తేనే చాలా పాపం అనిపించే సిచ్యువేషన్లో నిలబడే వాళ్ళు, ఈ 2-3 సార్లు ఐవీఎఫ్ చేసి కూడా సక్సెస్ రేట్ లేని వాళ్ళు, వీళ్ళని తీసుకుని వాళ్ళకి 50% డిస్కౌంట్లో ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ తరపు నుంచి అంటే వాళ్ళు చేసే సేవలకి సర్వీస్కి ఒక్క పైసా కూడా తీసుకోకుండా జస్ట్ ఈ 50% డిస్కౌంట్ ఎందుకు ఇవ్వగలుగుతున్నారని నేను అడిగినప్పుడు జ్యోతి గారు చెప్పారు, మేము మా సర్వీస్కి ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదండి, జస్ట్ ఆ ల్యాబ్కి ఏమవుతుంది, ఆ ల్యాబ్లో మేము చేసేటువంటి ఆ ప్రొసీడింగ్స్కి ఎంత అవుతుంది అండ్ మెడిసిన్స్కి ఎంత అవుతుంది, అవి మాత్రమే మేము తీసుకెళ్తున్నాము వాళ్ళ దగ్గర, అందుకే మేము 50% చేయగలుగుతున్నామని చాలా పెద్ద నోబుల్ థాట్ ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మరణించిన మాజీ ఎమ్మెల్యేకు అసెంబ్లీలో సంతాపం. దివంగత నేత రోసేగ సేవలను కొనియాడిన సీఎం జగన్. పంజాబ్లో స్పష్టమైన మెజార్టీ దిశగా ఆప్, భగత్ సింగ్ ఊరిలో భగవంత్ మాన్ ప్రయాణం. నిర్మల్ కలెక్టరేట్ ముందు నిరసన,
తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్. విశాఖలో వినియోగదారుల హక్కుల దినోత్సవం, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఏవంటివి న్యూస్.